everyone, this is Catherine. Please subscribe to One India Telugu. Hello, Andy, I'm Tarun Bhaskar. Please subscribe to One India Telugu. Pramukha Natudu Nandamuri Balakrishna Tanayudu Mokshajna Putinoju Sandarbhanga Nandamuri Yuvasena Karyakartalu Virangam Srishtincharu. Krishna Jilla Kanchikacherlalo Jatiya Rahadaripai Madhyam Tagi Veganga Karlu Nadipar. Antegaka Karlapai Kuchini Halchal Chesaru. Kanchikacherlaloni O Engineering College Vidyardhulu Nandamuri Yuvasena Peruto Sthanika Perakalapadu Road Pakkana Mokshajna Janmadina Vedukalu Jarupukunnaru. Aa Tarvata Karlu Bikelato Cross Road Nunchi Kanchikacherlaku Rally నిర్వహించారు. కాగా జాతీయ రహదారిపై మరమ్మత్తు పనులు చేస్తున్న కార్మికులు తమకు రక్షణగా ఏర్పాటు చేసుకున్న ప్లాస్టిక్ బోన్లను తొక్కిస్తూ అక్కడ వారిని భయాందోళనకు గురి చేశారు. ఈ క్రమంలో కార్మికులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్హెచ్ఏఐ అధికారులు కార్మికులతో మాట్లాడి కేసు పెట్టవద్దని వారిని వారించినట్లు తెలుస్తోంది. కాగా బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ త్వరలో తెరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా ఇందుకు సంబంధించిన చర్చ నడుస్తోంది. ఒకానొక సందర్భంలో బాలయ్య ఎక్కడికి వెళ్లినా మోక్షజ్ఞను ఎప్పుడు పరిచయం చేస్తున్నారనే ప్రశ్నలు ఎదురయ్యేవి. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఎంతో దూరంలో లేదని వచ్చే ఏడాది జూన్ నాటికి మోక్ష సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడని బాలయ్య తెలిపారు. బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో అభిమానులు మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య ఈ ప్రకటన చేశారు. ఈ పుట్టినరోజు వేడుకలో చీరల పంపిణీ కూడా జరిగింది. తన 101వ చిత్రం పైసా వసూలు విజయవంతమైన సందర్భాన్ని పురస్కరించుకుని 101 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.